హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్లో అయితే చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఆయన నెక్స్ట్ మూవీకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాంట్లో కూడా ఆయన తన బాడీని మోల్డ్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అయితే RC16 పైన భారీ హైప్స్ ఉన్నాయని తేలాలి. సో మనం గేమ్ చేంజర్ మూవీ చూసుకున్నామంటే ఇప్పుడు రిలీజ్ రెడీగా ఉంది కాబట్టి దీనిపైన హైప్ అయితే ఒక రేంజ్లో క్రియేట్ అయిపోయింది. కానీ చాలా వరకు ఫ్యాన్స్ అయితే RC16 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది అనమాట. సో RC16 మూవీలో చాలా వరకు భారీ క్యాస్టింగ్ ఉందని తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు RC16 మూవీలో శివరాజ్ కుమార్ గారు ఉన్నారని తెలుసు. ఆల్రెడీ ఆయన కూడా ఒకసారి చెప్పారనమాట, రామ్ చరణ్ గారితో యాక్ట్ చేయడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఒక చిన్న వయసులోనే గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన. సో ఆయనతో స్క్రీన్ పంచుకోవాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పి శివరాజ్ కుమార్ గారు చెప్పారు. అయితే ఇప్పుడున్న ఇంకొక న్యూస్ ఏంట్రా అంటే RC16 మూవీలో మరొక పెద్ద స్టార్ కూడా ఉండబోతున్నారంట, అది విజయ్ సేతుపతి గారు. సో విజయ్ సేతుపతి గారు ఉన్నారు అంటే ఆల్రెడీ ఇంకా ఫిక్స్ అయిపోండి. మూవీ విజయ్ సేతుపతి గారికి అలాగే రామ్ చరణ్ గారి మధ్యలో వచ్చే సీన్స్ అయితే పగిలిపోతాయి థియేటర్స్. సో ఆ రేంజ్లో ఉండిపోతుంది వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్. సో నెక్స్ట్ చూసుకున్నామంటే ఈ మూవీలో హీరోయిన్గా జావనీ కపూర్ గారు ఉన్నారు. సో జావనీ కపూర్ గారు ఆల్రెడీ దేవరాజ్ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ దేవరాజ్ సినిమా రిలీజ్ కాకముందే ఆమెను ఫైనలైజ్ చేసేసారనమాట. సో నెక్స్ట్ ఇంకా కొంతమంది భారీ క్యాస్టింగ్ సీనియర్ యాక్టర్స్ ఉండబోతున్నారు, ఈ స్క్రిప్ట్లో చాలా స్కోప్ ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే మెయిన్గా విజయ్ సేతుపతి గారు పక్కా ఉండబోవచ్చు అని తెలుస్తుంది. ఆల్రెడీ ఉప్పిన సినిమాలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ గురించి మనకు తెలుసు. ఆల్రెడీ బుచ్చిబాబు గారికి విజయ్ సేతుపతి గారికి మంచి ర్యాప్ ఉంది కాబట్టి ఈ మూవీలో కూడా ఒక బెస్ట్ క్యారెక్టర్కి విజయ్ సేతుపతి గారిని తీసుకోవచ్చేమో అని తెలుస్తుంది. సో ఇంకపోతే ఈ మూవీ కోడి రామమూర్తి నాయుడు గారి బయోపిక్గా తీస్తున్నారని తెలుస్తుంది. బట్ ఇది బయోపిక్గా ఉండదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూవీ ఆయన లైఫ్లో జరిగిన కొన్ని సీన్స్ని రెఫరెన్స్గా తీసుకొని ఆ సీన్స్ని జస్ట్ స్క్రిప్ట్లో యాడ్ చేశారంట. సో ఇది ఫుల్ బయోపిక్ అయితే ఉండదు. సో ఆయన ఆ సీన్స్ వరకే ఉండొచ్చని తెలుస్తుంది. అలాగే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది కాబట్టి దీనికి తగ్గట్టే రామ్ చరణ్ గారి బాడీ కూడా చేంజ్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన ఆయన లుక్స్ అయితే క్రేజీగా అనిపిస్తున్నాయి అనమాట. సో ఈ క్యారెక్టర్ కోసం ఆయన తన బాడీ వెయిట్ కూడా పెంచుకున్నారు. మేబీ బల్క్ బాడీలో కనిపించబోతుందని తెలుస్తుంది. బట్ చూద్దాం, ఫస్ట్ జనవరి 10కి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కాబట్టి ప్రజెంట్ మన గేమ్ చేంజర్ మూవీతో ఫెస్టివల్ జరుపుకుందాం. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా RC16 మూవీ రావచ్చు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో మేబీ రావచ్చేమో, లేదంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుంది. బట్ RC16 మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.